ప్రార్థన దేవాలయంగా పేరుగాంచి పిలిస్తే పలికే దైవంగా గ్రామస్థలతో భావించి రామలింగేశ్వర స్వామివారి పునర్నిర్మాణానికి ప్రముఖ రియల్టర్ మంత్రి కన్నబాబు చేతుల మీదుగా 5 లక్షల రూపాయల విరాళం అందజేశారు. కరప మండలం గ్రామానికి చెందిన తుమ్మలపల్లి గోవిందరాజుల నడుకుదరలోని రామలింగేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి తరవంతుగా 5 లక్షల రూపాయల చెక్కును మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఇతను ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది రియల్టర్లు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆలయ నిర్మాణం కోసం స్థానికులు ప్రముఖ రియల్టర్ల మీద ఒత్తిడి పెంచారు. దీంతో స్పందించిన గోవిందరాజులు మంత్రి చేతుల మీదుగా చూడడం స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగిన ఆలయ నిర్మాణం అవుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక 5 లక్షలు మళ్ళీ ఈ రోజు విరాళంగా ఇవ్వడం జరిగింది. అది తొందరలోనే మినిస్టర్ గారు దాన్ని కొంచెం అభివృద్ధి చేయవలసిందిగా కోరి కోరుచున్నాం. గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. చాలా పురాతనమైన ఆలయం, చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడ అమ్మవారు కానీ అదేవిధంగా స్వామివారు కానీ చాలా పవర్ఫుల్. ఈ ఆలయాన్ని